సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారితో నకరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వడదెబ్బ కారణంగా 2 రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా పరామర్శించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భట్టి విక్రమార్క గారిని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై ఇద్దరు మధ్యన ఏకాంతంగా సాగుతున్న చర్చలు, ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారితో నకరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వడదెబ్బ కారణంగా 2 రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా పరామర్శించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భట్టి విక్రమార్క గారిని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై ఇద్దరు మధ్యన ఏకాంతంగా సాగుతున్న చర్చలు, ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.